ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా వీడియోలు మీకు తొందరగా తెలుస్తాయి ఫ్రెండ్స్ మా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు కొన్ని జాబ్స్ రిలీజ్ చేశారు వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం చూడండి ముందుగా ఈ వెబ్సైట్లోకి రండి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అని ఉంటుంది వెబ్సైట్లోకి రండి వెబ్సైట్లో డీటెయిల్స్ ఇచ్చాడు మొత్తం నూట యాభై పోస్టులను రిలీజ్ చేశాడు వీ ఈ పోస్టులకు చివరి తేదీ ఏప్రిల్ ఆరు ఏప్రిల్ ఆరులోగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి చూడండి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇచ్చాడు మీరు ముందు దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం నోటిఫికేషన్ నోటిఫికేషన్లో ఇలా ఇచ్చాడు చూడండి రిక్రూట్మెంట్ ఆఫ్ జర్నలిస్ట్ ఆఫీసర్స్ ఇన్ స్కేల్లో జాబ్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం జర్నలిస్ట్ ఆఫీసర్లో స్కేల్ టూలో దీనికి ముందు ఏజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి డీటెయిల్స్ అన్నీ ఎస్సీ వాళ్ళకి ట్వంటీ టూ ఉన్నాయి ఎస్టీ లెవెన్ ఉన్నాయి ఓబీసీ ఫార్టీ ఈడబ్ల్యూఎస్ ఫిఫ్టీన్ ఉన్నాయి యూఆర్ సిక్స్టీ టూ ఉన్నాయి మొత్తం టోటల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఉన్నాయి ఓసీ టూ ఉన్నాయి చూడండి ఎలిజిబిలిటీ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఇందులో సేమ్ యాజ్ యూజువల్గా చూడండి నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి మొత్తం నూట యాభై ఉన్నాయి ఇందులో క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచలర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ ఇందులో అయినా పర్వాలేదు కాకపోతే మొత్తం సిక్స్టీ పర్సెంట్ వచ్చి ఉండాలి బీసీఎస్సీ ఎస్టీ అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయినా సరిపోతుంది వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ప్రొఫెషనల్స్ సిఏ ఐసిడబ్ల్యూఎస్ సిఏఎఫ్ఏ వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అర్హులే ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నాడు పోస్ట్ క్వాలిఫికేషన్ ఏదైనా బ్యాంక్లో త్రీ ఇయర్స్ జాబ్ త్రీ ఇయర్స్ జాబ్ వర్క్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏదైనా కమర్షియల్ బ్యాంక్ ఏదైనా బ్యాంక్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఏజ్ వచ్చేసి మినిమం ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మ్యాక్సిమమ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంది జాబ్ ప్రొఫైల్ ఇక్కడ ఇచ్చాడు ఓవరాల్ కంట్రోల్ అండ్ బ్రాంచ్ వర్కింగ్ బిజినెస్ డెవలప్మెంట్ చూడండి ఇక్కడ ఏజ్ లిమిట్ ఇచ్చాడు కేటగిరీ వచ్చేసి షెడ్యూల్ క్యాస్ట్ అయితే ఫైవ్ ఇయర్స్ ఉంది అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లో అయితే త్రీ ఇయర్స్ ఉంది మిగతా పీడబ్ల్యూబిడీ అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ వరకు కూడా ఉంది ఇది ఏజ్ లిమిట్ చూడండి ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు యాజ్ అండ్ డేట్ థర్టీ వన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ వరకు పేస్కేల్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ సెవెంటీ రూపీస్ వరకు ఉంది ప్రొబేషన్ పీరియడ్ కూడా ఉంది వన్ ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది ట్వెల్వ్ మంత్స్ అమౌంట్ వచ్చేసి టూ ల్యాక్ ఇస్తారు బాండ్ మినిమమ్ సర్వీస్ వన్ పీ వన్ ఇయర్ ఉంటుంది ప్రొబేషన్ పీరియడ్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్వంటీ క్వశ్చన్స్ క్వాంటిట్యూడ్ ఆప్టిట్యూడ్ ట్వంటీ అండ్ రీజనబుల్ రీజనింగ్ వచ్చేసి ట్వంటీ ప్రొఫెషనల్ నాలెడ్జ్ వచ్చేసి నైన్టీన్ మొత్తం టోటల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఇక్కడ మొత్తం టూ అవర్స్లో ఎగ్జామ్ అయిపోతుంది ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఇచ్చాడు ఇక్కడ చూడండి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి తెలంగాణ అయితే తెలంగాణ వాళ్ళకి ఇక్కడ తెలుగు వాళ్ళకైతే తెలంగాణ హైదరాబాద్ ఉంది ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇది ఇక్కడ ఇచ్చాడు చూడండి డేట్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ ట్వంటీ టూ త్రీ టూ థౌసండ్ ట్వంటీ వన్కి క్లోజ్ వచ్చేసి సిక్స్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ నాకు క్లోజ్ అయిపోతుంది చూడండి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబరు పాస్వర్డ్ అన్ని ఇచ్చేసి ఇందులో సబ్మిట్ కొట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అవుట్ ఆఫ్ అప్లై కూడా ఇచ్చాడు ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది అవుట్ ఆఫ్ అప్లై ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా ఇది చూడండి లాస్ట్ వన్ అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి చూడండి ఇక్కడ థౌజండ్ రూపీస్ ఇచ్చాడు అండ్ ఎస్సేఎస్టీ అయితే హండ్రెడ్ రూపీస్ ఇచ్చాడు పీడబ్ల్యూఓడి ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఫీ లేదు వీళ్ళకి ఫీ లేదు మొత్తం టోటల్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాడు చూడండి ఓబీసీ వీళ్ళందరికీ పదకొండు వందల ఎనభై రూపాయలు ఎస్సేఎస్టీ అయితే నూట పద్దెనిమిది రూపాయలు మిగతా వాళ్ళకి ఫీ లేదు వీళ్ళకి ఫీ లేకుండా అప్లై చేసుకోవచ్చు ఇది ఆన్లైన్లో అప్లికేషన్ ఉంటుంది మొత్తం ఈ వెబ్సైట్లోకి రండి ఈ వెబ్సైట్లోకి వచ్చి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి కింద ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరైనా అర్హత ఉంటే అప్లై చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కంపల్సరీ లైక్ చేయండి థ్యాంక్ యూ